హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అని అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అనదర్ వ్లాగ్ ఇన్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చి కొంచెం నాకు స్పెషల్ అండి, ఎందుకంటే మా బాబుకి అక్షరాభ్యాసం చేస్తున్నాము. సో దాని ముందు రోజు నేను చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో చిన్నగా మీతో షేర్ చేసుకుంటాను. నార్మల్గా అయితే అసలు ఇంత సడన్గా వాడికి అక్షరాభ్యాసం చేయించడం అనేది నాకే కొంచెం షాక్లా అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే నేను ఇంకా టైం ఉంది కదా చేయిందాంలే అన్నట్టు నేను లైట్ తీసుకున్నా. మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఈ మంత్లో మంచిది అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పి తను నాకు చెప్పింది. యాక్చువల్లీ ఇలాంటివన్నీ నాకు తెలియదు. ఒక్కొక్కసారి పాపం మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి నాకు చెప్తూ ఉంటుంది అన్నమాట, ఈ టైంలో ఇది చేస్తే బాగుంటుంది అలా. సో ఆ తర్వాత నేను మా అమ్మకు కాల్ చేసి ఈ టైంలో మంచిది అంట అని చెప్పి ఇంకా పంతులు కూడా ఫస్ట్ బాబు పేరు మీద బాగుంది అని చెప్పి అన్నారు. ఇంకా ముందు రోజు నేను ఏంటంటే బాబుకి కొంచెం స్లేట్ అని కొత్త బట్టలు ఇవన్నీ కావాలి కదా, సో రేపు 5th కదా, దాని ముందు రోజు నేను మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంక స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే తను ఆఫ్టర్నూన్ షిఫ్ట్, తను ఆఫీస్కి వెళ్ళాలి, సో అందుకని చెప్పి మేము కొంచెం మార్నింగే షాపింగ్ అంతా ఏదైతే ఉందో అన్నీ చేసుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ వచ్చి మేము ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళామండి ఫస్ట్. అయితే వాడికి స్లేట్ ఒకటి, వీటితో పాటు ఒక ఎవరికైనా పిల్లలకి స్లేట్ స్లేట్ పెన్సిల్ బుక్స్ ఫ్రూట్స్ ఇస్తే మంచిదంట, అందుకని మేము అన్ని 5 గడికి తీసుకున్నాం. 5 స్లేట్స్, 5 పెన్సిల్స్ అలా అన్ని సో తీసుకుని ఇంకా ఈ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము అయితే ఇంకా డ్రెస్కి వచ్చాము. యాక్చువల్గా డ్రెస్ అయితే ఉంది కొత్త డ్రెస్, కాకపోతే ఏంటంటే బ్లాక్ మిక్స్ అయ్యి ఉంది దాంట్లో, సో అందుకని చెప్పి బ్లాక్ ఎందుకు వేయడం అని చెప్పి మేము మళ్ళీ ఇంకా కొత్త డ్రెస్ తీసుకుందామని షాప్కి వెళ్ళాము. బట్ కాస్ట్ అయితే టూ మచ్ అనిపించింది నాకైతే, చాలా హై. ఎందుకంటే ఫస్ట్ టైం మేము పూణేలో నియర్ మా సొసైటీ దగ్గర తీసుకోవడం, ఎందుకంటే మా సొసైటీ దగ్గర కొంచెం కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక ప్యాంట్ వచ్చి 800 ఎంతో పడింది, జస్ట్ ప్యాంట్ తీసుకున్నాం అంతే మేమైతే, ఎందుకంటే టీషర్ట్ ఆల్రెడీ ఉంది కొత్తది. ఇక్కడ ఐ థింక్ మేము ఫ్లవర్స్ తీసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా చామంతులు, ఇవైతే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది ఒక బంచ్ తీసుకున్నాను నేను అండ్ ఇంకా కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకున్నాం. ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అవి తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంక మా హస్బెండ్కి క్యాబ్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే కుకింగ్ అది అంతా ఫినిష్ చేసేసి నాకు అనిపించింది ఎలా అంటే ప్లెయిన్గా చేస్తే ఏం బాగుంటుంది, జస్ట్ సింపుల్ ఏమైనా డెకరేషన్ చేద్దామని చెప్పి జస్ట్ అప్పటికి ఆఫ్టర్నూన్ నాకు 1:00 ఎంత అయింది ఆఫ్టర్నూన్. ఇంకా భోజనం అది చేసి మనం పడుకోబెట్టేసిన తర్వాత ఇదిగో ఒక బ్లౌజ్ పీస్ ఉంది. సో ఆ బ్లౌజ్ పీస్కి నేను ఒక చిన్న రంగోలీ వేస్తారు కదా, జస్ట్ నార్మల్గా అందరూ వేస్తున్నారు కదా, నాకు వేరే రెడ్ కలర్ మీద ఉంది కానీ అంత నాకు లుక్ అనిపించలేదు దాని మీద వేసింది. సో అది నేను పక్కన పెట్టేసి ఇంకా గ్రీన్ మీద ట్రై చేశాను. ఇదైతే చూడడానికి లుక్ చాలా బాగుంది. నాకున్న టైం చాలా అంటే చాలా తక్కువ. సో ఆ తక్కువ టైంలోనే నేను ఇంకేం చేశానంటే ఎక్కువ ఫుల్ అయితే వేయలేదండి, జస్ట్ టాప్ అండ్ బాటమ్ కింద జస్ట్ చిన్న చిన్న రంగోలీ వేసాను. ఎందుకంటే నేను సైడ్స్ ఎందుకు వేయలేదంటే ఏమైనా హ్యాంగ్ చేద్దాం అనుకున్నా, దట్టు నాకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 4 సైడ్స్ వేసానంట కనుక చాలా టైం పడుతుంది కదా, సో అందుకని జస్ట్ మనం పెట్టినప్పుడు పైన కింద కొంచెం కనిపిస్తుంది, సైడ్స్ ఏమైనా హ్యాంగ్ చేసామనుకో అంత పర్వాలేదు కదా. సో అందుకని నేనైతే పైన కింద రంగోలీ వేసేసా. సో నేను ఎందుకు స్కేల్తో వేసా అంటే విత్ మెజర్మెంట్స్తో వేయడం వల్ల కొంచెం చూడడానికి లుక్ అనేది బాగుంటుందండి. ఏదో సమ్ నార్మల్గా వేసేస్తే కనుక ఇప్పుడు డాట్ డాట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది కదా. సో అదే విత్ మెజర్మెంట్స్తో వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం లుక్ అనేది కూడా బాగుంటుంది. నేనైతే కనుక ఈచ్ డాట్కి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో 5 సెంటీమీటర్స్ తీసుకున్న డాట్ డాట్కి పైన వేసిన డాట్కి కూడా 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు చూడడానికి వేసిన తర్వాత లుక్ అనేది కొంచెం బాగుంది అన్నమాట. కింద వేస్తున్నా కదా ఇది బాటమ్ పార్ట్, సో దీన్ని కూడా పైన వేసిన డాట్ని యాస్టీస్గా కింద అదే రావడానికి స్కేల్తో ఒక లైన్స్ గీసుకున్నాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు సేమ్ పైన ఎలా అయితే వచ్చిందో కింద కూడా అన్నీ వచ్చినాయి. సో అది నేను వేసి ఆరుతుంది కదా, ఈలోపు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి వీణ డ్రా చేస్తున్నాను.
అంటే అక్షరాభ్యాసం మెయిన్ పర్పస్ ఏంటి, వాళ్ళకి చదువు అనేది బాగా రావాలి, సో మంచి వృద్ధిలోకి రావాలి అనే ఒక పర్పస్ కదా. సో నేను దానికి ఏం చేద్దాం అనుకున్నా అంటే బ్యాక్ డ్రాప్ వచ్చి గ్రీన్ పెడతా కదా, సో ఎంటీగా ఉంటే ఏం బాగుంటుంది. సో ఒక సరస్వతి దేవి యొక్క వీణ వేద్దాం అనుకున్నా, బట్ నార్మల్గా వేయడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ నేను పెయింటింగ్ నేర్చుకున్నానండి, సో ఆ పెయింటింగ్ ప్లాట్స్ అవి ఉంటే నేను ట్రేస్ పెట్టి వేసేసాను. సో నాకు చాలా ఈజీగా అయిపోయింది, విత్ ఇన్ ఒక 20 మినిట్స్ ఎంతో టైం పట్టింది అంతే. సో ఇక్కడ నాకు వీణ షేప్ అయితే వచ్చేసింది కాబట్టి, సో దీనికి నాకు చిన్న చిన్న డెకోర్ లాగా నేనైతే చేసుకున్నా ఇదంతా. సో ట్రేస్ మీద నాకు వీణ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక షీట్ మీద డ్రా చేయాలి. స్లేట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇంకొకటి ఏమనుకున్నా అంటే మనం బ్యాక్ డ్రాప్ కింద 1, 2, 3 ఒకటి ABCDలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెడదాం అనుకున్నా కట్ చేసి, బట్ అప్పటికే టైం వచ్చి 1:00 దాకా అయిపోతుంది. సో మార్నింగ్ కూడా చాలా ఎర్లీగా లేవాలి, ఆ పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి కదా. ఇంకా నేను ఏం చేసామంటే ఒక షీట్స్ తీసుకున్నాం, షీట్స్ తీసుకుని షీట్ల మీద ABCDలు ఒకటి 1, 2, 3 ఆలు అలా మా అలా రాస్తా అని చెప్పి అన్నారు. సో నేను ఇంకా ఓకే అని చెప్పి, సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా షీట్స్ తీసుకుని ఇలా రాస్తున్నారు, హిందీ తెలుగు ఇంగ్లీష్ మొత్తం అంతా. ఇంకా మావాడు మా డాడీ ఏదో రాస్తున్నారు, నేను కూడా రాయాలి కదా అని చెప్పి ఒక పెన్ను బుక్ తీసుకుని ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు పిచ్చగీతలన్నీ గీస్తున్నాడండి. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా వీణ అని చెప్పి డ్రా చేశాను, సో వీణ ఒక అవుట్లుక్ అయితే ఇది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.